नमस्ते वीकेंड कामेंट बाय आरके को स्वागत। संकीर्ण धर्म राजधर्म पट वाजपेयी निबद्धता एला उंडेदी वाजपेयी मोदी व्यवहार शैलीलो प्रधानमैन व्यत्यासमेमिटी गुजरात संघटनलु वाजपेयी एलांटी मनोव्याधुनु मिगिल्चायि अटल्जी की ताने असलैन वारसुडनि चेप्पुकोवडानिकि मोदी एं चेशारु ముందస్తుకు వెళ్ళాలని భావిస్తున్న కేసీఆర్ సఫలమవుతారా లేదా కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై రాష్ట్ర బీజేపీ నేతల స్పందన ఏమిటి ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం తరం నాయకుడు ఈ తరానికి నైతిక దిక్సూచిగా ఉంటూ వచ్చిన ఒక మహోన్నత శిఖరం ఒరిగింది ఈ తరం యువతకు అంతగా తెలియని అటల్ బిహారీ వాజ్పేయి దేశమా వర్ధిల్లు అంటూ పంచభూతాలలో కలిసిపోయారు భావి తరాలకు దిక్సూచిగా ఉండవలసిన మహానేతలు మనకు దూరం అవుతున్నారు మొన్న ద్రవిడ ఉద్యమనేత కరుణానిధి నిన్న అటల్ జీ ఇప్పుడు మన మధ్య తిరుగుతున్నది लाल कृष्ण आड्वाणी वंटी अति कोद्दी मंदी मात्रमे अग्रवर्णाल आधिपत्यानिकी वूडिगन चेस्तुन्न ताडित पीडित जनल्लो चैतन्यो निंपी करुणानिधि 94 एळ्ळ वयसुलो कन्नुमूयगा संकीर्ण धर्मं राजधर्मं अंटे एमिटो ई देशानिकी चाटी चेप्पिन अटल जी 93 एळ्ळ वयसुलो परमपदिंचारु करुणानिधि रेंडेळ्ळुगा अनारोग्य स्थितिलो उंडगा वाजपेयी दशाब्दन्नर कालंगा क्रियाशील राजकीयालकु दूरंगा उन्नारु अयिना वारी अंतिम यात्रलो वेलादि मंदि पाल्गोनि महानेतल पट्ल तमकुन्न गौरवान्नि चाटुकुन्नारु राजकीयालो अंटरानि पार्टीगा परिगणिंचबडुतू वच्चिन भारतीय जनता पार्टीतो बद्ध शत्रुवुलैन कम्यूनिस्टुलु कूडा ओकनक दशलो चेतुलु कलिपारंटे आ ख्याति अटल बिहारी वाजपेयीके दक्कुतुंदि वाजपेयी प्रभुत्वानी चूसा नरेंद्र मोदी प्रभुत्वानी मनं चूस्तुन्ना इरुवरु ओके पार्टी की चेंदिनवारु अयिते चेतल्लो व्यवहार शैलिलो एंतो तेडा हिंदू मतं अंटे इतर मतालनु द्वेषिंचडं कादु अनि ओकरंटे मरोकरु अंदुकु भिन्नमैन मार्गान्नि एंचुकुन्नारु भारत राजकीयालालो संकीर्ण प्रभुत्वानिकि तोलि सारथिगा नायकत्वं वहिंचि भागस्वाम्य पार्टीलनु गौरविस्तू तानु गौरविंचबडिन महोन्नत व्यक्तित्वं वाजपेयी सोंतं प्रस्तुत प्रधानी नरेंद्र मोदी व्यवहार शैली इंदुकु पूर्ति भिन्नं वाजपेयी कूडा आरएसएस नेपथ्यंलो एदिगिन नेत अयिनप्पटिकी आयननु उदारवादिगा सेक्युलर भावालु कलिगिन नायकुडिगाने ई देश प्रजलु गुर्तिंचि गौरविंचारु नैतिकत मुंदु पदवुलु अधिकारं बलादूरनि प्रधानमंत्री पदविनि तृणप्रायंगा त्यजिंचिन महानेत वाजपेयी कागा అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించాలన్న కాంక్షతో ఎంతకైనా తెగించే మనస్తత్వం ప్రస్తుత ప్రధాని మోదీది ఈ ఇద్దరు నాయకుల నేపథ్యం ఆర్ఎస్ఎస్ కావచ్చు గాని వారు ఎంచుకున్న మార్గాలు మాత్రం భిన్నం వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదు గోరక్షకుల దాడుల గురించి వినలేదు దళితులకు అవమానాలు ఎదురవలేదు దానికి కారణం వ్యక్తిగత విశ్వాసాలు వేరు రాజధర్మం వేరు అని నమ్మి ఆచరించిన మహోన్నత వ్యక్తిత్వం గల వాజ్పేయి అయితే అంతటి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే గుజరాత్ లో మారణ హోమం చోటు చేసుకుంది నాటి మారణ కాండకు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కారణమని దేశమంతా ఘోషించింది ముఖ్యమంత్రిగా రాజధర్మం పాటించాలని మోదీకి అప్పటిలో వాజ్పేయి హితవు పలికారు ఇవాళ దేశ ప్రధానిగా తిరుగులేని అధికారం చలాయిస్తున్న నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి హోదాలో కూడా అమెరికాలో పర్యటించడానికి వీసా ఇచ్చేందుకు నాటి అమెరికా ప్రభుత్వం నిరాకరించింది మోదీ కారణంగా వాజ్పేయి ఇంట బయట విమర్శలు ఎదుర్కొన్నారు చివరకు గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి మోదీని తొలగించాలని అటల్ జీ తలపోశారు అయితే ఆడ్వాణీ అడ్డుపడడంతో ఆయన నిర్ణయం అమలు కాలేదు రాజధర్మాన్ని స్వయంగా పాటించిన వాజ్పేయి ఇతరులతో మాత్రం రాజధర్మాన్ని అమలు చేయించలేకపోయారు ఫలితంగా ఆయన మనోవ్యధకు గురైనట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి ఇక సంకీర్ణ ధర్మం విషయానికి వస్తే తన ప్రభుత్వం అనుగడకు సహకరించిన భాగస్వామ్య పార్టీలకు వాజ్పేయి ఎంతో గౌరవం ఇచ్చేవారు 1998లో
అటల్జీ రెండవ పర్యాయం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటే అందుకు అప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం కూడా కారణం. నాటి వాజ్పేయి ప్రభుత్వానికి అన్నాడి ఎంకే పార్టీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో 1999లో లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేశాయి. 1999 ఎన్నికల తర్వాత కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ మద్దతు అత్యంత కీలకమైంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు బేషరత్తుగా అటల్జీ ప్రభుత్వానికి 5 ఏళ్ల పాటు మద్దతు ఇచ్చారు. కేంద్రంలో మంత్రి పదవులను కూడా తీసుకోలేదు. లోక్సభ స్పీకర్గా జీఎంసీ బాలయోగికి అవకాశం ఇవ్వాలని మాత్రమే చంద్రబాబు కోరారు. దీంతో వాజ్పేయి మారు మాట్లాడకుండా బాలయోగిని స్పీకర్గా ఎన్నుకున్నారు. అప్పుడే చంద్రబాబుకు వాజ్పేయికు మధ్య అనుబంధం బలపడింది. రాజకీయంగా చికాకులు పెట్టకుండా హుందాగా వ్యవహరించిన చంద్రబాబు పట్ల గౌరవంతో రాష్ట్రానికి సంబంధించి ఏమడిగినా వాజ్పేయి కాదనేవారు కాదు. 2004లో ఓడిపోయిన తర్వాత వాజ్పేయి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. చంద్రబాబు కూడా భారతీయ జనతా పార్టీకి దూరమయ్యారు. మళ్లీ దశాబ్దం తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు జట్టు కట్టారు. అయితే ఈసారి ఈ మిత్రత్వం 3 నాళ్ల ముచ్చటైంది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి నరేంద్ర మోదీని తప్పించాలని అప్పట్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం అధినేతగా ఉన్న చంద్రబాబు డిమాండ్ చేయడం గమనార్హం. సీన్ కట్ చేస్తే అటల్జీ అంతిమ యాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7 కిలోమీటర్లు నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఒకప్పుడు తనను పదవి నుంచి తప్పించాలనుకున్న వాజ్పేయి పట్ల మోదీ ఇంతటి గౌరవాన్ని ప్రదర్శించడంపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తానే వాజ్పేయికి అసలు సిసలు వారసుడిని అని చెప్పుకోవడానికి మోదీ అంతలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉంటారన్న వ్యాఖ్యానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే వాజ్పేయి అక్కడా, నరేంద్ర మోదీ అక్కడా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాజ్పేయి బ్రహ్మచారిగానే జీవితం గడిపినా నమితను దత్తత తీసుకుని కుటుంబ బంధాలను ఆస్వాదించారు. నరేంద్ర మోదీకి వివాహమైన బ్రహ్మచారిగా ఉంటున్నారు. ఆయనకు ఏ కుటుంబ బంధం లేదు, ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి వారసుడెవరన్న విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. రాజధర్మం పాటించిన వాళ్లే ఆయన వారసులవుతారు. ఈ వారసుల గోలెలా ఉన్నా నాటి తరం నాయకులు పాటించిన విలువలు, వారి మహోన్నత వ్యక్తిత్వాల గురించి ఈ తరం యువతకు తెలియచెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దురదృష్టవశాత్తు నేటి తరం విశిష్ట వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడం లేదు. ప్రతి నాయకుడి వ్యక్తిత్వం ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుంటోంది. సినిమాలలో రూపొందుతున్న హీరో క్యారెక్టర్లే ఇందుకు ఉదాహరణ. రాజకీయాలలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడిన వారే రోల్ మోడల్స్ అవుతున్నారు. వాజ్పేయి వంటి వారిది ఒక శకమైతే ఇప్పుడు నడుస్తున్నది మరో శకం. అందుకే వారు ప్రాతస్మరణీయులు. అటల్ బిహారీ వాజ్పేయిని స్మరించుకుంటూనే వర్తమాన రాజకీయాలు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు వద్దాం. శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పకనే చెప్పారు. అయితే రాజకీయాలలో అన్నీ అనుకున్నట్టుగా జరగవు. రైతు బంధు పథకం కింద వచ్చే నెలలో 2వ విడతగా ఎకరానికి 4,000 రూపాయలను రైతులకు అందజేసి ఎన్నికలకు వెళ్లడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు కేసీఆర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇందుకు ప్రధాని కూడా అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేసీఆర్ ఆలోచన అమలులోకి రావాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ సహకరించాలి. ఈ బాధ్యత తీసుకుంటే వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని కేసీఆర్ ప్రధానికి హామీ ఇచ్చారని
రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనపై చర్చించడానికి ఢిల్లీ రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు పిలుపు కూడా వచ్చింది. వాస్తవానికి శుక్రవారం నాడు ఈ సమావేశం జరగవలసి ఉండింది. అయితే మాజీ ప్రధాని అటల్ బిహారీ అంతిమ యాత్ర కారణంగా ఈ భేటీ వాయిదా పడింది. రాజకీయ వ్యవహారాలలో గండరగండడుగా పేరొందిన కేసీఆర్ ఒక వ్యూహం ప్రకారం ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో మిత్రత్వం నెరపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితికి సానుకూల వాతావరణం ఉందని, శాసనసభకు ముందుగా ఎన్నికలు జరిపించుకుంటే మళ్లీ అధికారం ఖాయమని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ద్వారా పావులు కదుపుతూనే కేంద్రంలో ప్రధాని మోదీకి సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. కేసీఆర్ కోరికను మన్నించి శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిపించడానికి ప్రధాని మోదీ కూడా అంగీకరించారని తెలిసింది. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మాత్రం కేసీఆర్ ప్రతిపాదనను అడ్డుకోవడానికి సిద్ధపడుతున్నారు. గతంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచే విషయంలో కూడా కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగానే ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఏపీలో సీట్ల సంఖ్యను పెంచాలని పట్టుబట్టింది. దీంతో ఒక దశలో కేంద్ర పెద్దలు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి అంగీకరించారు. అయితే రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు స్థానిక పార్టీ నాయకుల అభిప్రాయం తెలుసుకోవడానికి అమిత్ షా అధిక ప్రాధాన్యమిస్తారు. ఈ కారణంగా అప్పట్లో కూడా తెలంగాణ ఏపీలకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులను పిలిపించి సీట్ల సంఖ్య పెంపుపై అభిప్రాయం తెలుసుకున్నారు. తెలంగాణ నాయకులు ఈ ప్రతిపాదనను ముక్త కంఠంతో వ్యతిరేకించగా ఏపీకి చెందిన నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదనను అమిత్ షా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వచ్చిన ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై కూడా అభిప్రాయం చెప్పడానికి ఢిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు అధిష్టానం కబురు పంపింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగడానికి సహకరిస్తే ఆ తర్వాత జరిగే లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో పొత్తుకు తాను సిద్ధమేనని కేసీఆర్ ప్రధానికి ఆఫర్ ఇచ్చినట్లు తమ పార్టీ ఢిల్లీ పెద్దలు చెప్పారని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను నమ్మి ముందస్తుకు సహకరించవద్దని తాము తమ పార్టీ ఢిల్లీ పెద్దలకు స్పష్టం చేయనున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కూడా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియా గాంధీకి హామీ ఇచ్చి కూడా కేసీఆర్ ఆ పని చేయలేదని, ఇప్పుడు కూడా ఆయనను నమ్మి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు సహకరిస్తే లోక్సభ ఎన్నికలలో పొత్తుకు ముందుకొస్తారన్న గ్యారంటీ లేదని, తాము తమ పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పనున్నట్టు ఆయన తెలిపారు. ఇదే జరిగితే కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా ముందస్తు ఎన్నికలు జరగకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పిన దాన్ని బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి మోదీతో ఎందుకంత సన్నిహితంగా మెలుగుతున్నారన్న చిక్కు ప్రశ్నకు సమాధానం లభించింది. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలు ఇప్పుడు తమ పార్టీకి చెందిన స్థానిక నాయకుల అభిప్రాయాలకు విలువిస్తారా లేక ముఖ్యమంత్రి కేసీఆర్ హామీకే ప్రాధాన్యం ఇస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనున్నది. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కొత్త మిత్రుల అవసరం ఉందని గుర్తించిన ఢిల్లీ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ కోరికను తిరస్కరించలేరన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీతో శత్రుత్వం ఏర్పడిన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గరకు తీసుకున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలంగాణలో కేసీఆర్ కు స్నేహహస్తం అందించక తప్పని పరిస్థితి. అయితే తాము మాత్రం శాసనసభకు ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలో కేసీఆర్ మాట నెగ్గుతుందా లేక స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుల మాట నెగ్గుతుందా అన్నది వేచి చూద్దాం. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై టీ కాంగ్రెస్ లో స్పందన ఎలా ఉంది? రాహుల్ రాటుదేలుతున్నారని ఆయనకు కితాబిచ్చింది ఎవరు? బోఫోర్స్ అంశంపై నాటి విపక్షాలు ఏ సెంటిమెంటును రగిలించాయి? రాహుల్ సారథ్యంపై ప్రతిపక్షాలలో ఎలాంటి అభిప్రాయం నెలకొంది?
రోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అంతే కాదు, ఢిల్లీలో మోదీని రాష్ట్రంలో కేసీఆర్ ను పోల్చుతూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలకు మంచి స్పందన వచ్చింది. స్థానిక సంపాదకులతో నిర్వహించిన సమావేశంలో కూడా రాహుల్ గాంధీ పరిణితి ప్రదర్శించారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటివరకు రాహుల్ గాంధీని పప్పుగా అభివర్ణించిన వారే ఇప్పుడు తమ అభిప్రాయం మార్చుకుంటున్నారు. సందేహం లేదు, రాహుల్ గాంధీ రాటుదేలుతున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ మొదట్లో చెప్పినప్పుడు మీడియా అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే మీడియా నిజంగానే ఈ వ్యవహారంలో ఏదో జరిగిందన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది. బోఫోర్స్ కుంభకోణం కారణంగా రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయారు. బోఫోర్స్ కొనుగోళ్ల విలువ అంతా కలిసి 70 కోట్లు కూడా లేదు. అయినా రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోళ్లలో అవినీతి ఏమిటంటూ ప్రతిపక్షాలు అప్పట్లో మండిపడ్డాయి. ప్రజల్లో కూడా ఈ సెంటిమెంట్ వెళ్ళింది. బోఫోర్స్ వ్యవహారంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీని దోషిగా నిలబెట్టడంలో ప్రతిపక్షాలు అప్పట్లో సఫలీకృతమయ్యాయి. ఈ కుంభకోణానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడిగా లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి దాన్ని ఒక జాతీయ అంశంగా మార్చారు. ఫలితంగా రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయారు. బోఫోర్స్ తో పోల్చితే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విలువ 100ల రెట్లు ఎక్కువైన ఈ అంశానికి రావాల్సినంత ప్రాధాన్యం రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షాల మధ్య నెలకొన్న అనైక్యతే. దీనికి తోడు రాహుల్ గాంధీలో పరిపక్వత లేదన్న అభిప్రాయంతో ఉన్న ఇతర పక్షాల నాయకులు ఆయన వెలుగులోకి తెచ్చిన ఈ వ్యవహారానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే రాఫెల్ వ్యవహారం అంటుకుంటోంది. అదే సమయంలో రానున్న ఎన్నికలలో ప్రధానమంత్రి మోదీని ఓడించాలంటే విభేదాలను పక్కన పెట్టి అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు గుర్తించాయి. బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎంత చురుకుగా వ్యవహరించాయో ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు అంతే చురుకుగా వ్యవహరిస్తే నరేంద్ర మోదీ ఆత్మరక్షణలో పడిపోవడం ఖాయం. బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడే నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. రాజీవ్ గాంధీ కేబినెట్లో మంత్రిగా పనిచేసి బయటకు వచ్చిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉండేవారు. ఫ్రంట్ నాయకులందరూ దేశవ్యాపితంగా తిరిగి బోఫోర్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అప్పట్లో విపి సింగ్ తరహాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన అరుణ్ శౌరి ప్రభృతులు కూడా రాఫెల్ కొనుగోళ్లపై సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం ఏ క్షణంలోనైనా ప్రధాని మోదీ మెడకు చుట్టుకునే ప్రమాదం లేకపోలేదు. సాధారణ ఎన్నికలకు మరో 7 మాసాల వ్యవధి మాత్రమే ఉంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మినహా మిగతా వారంతా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మోహరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోదీ వ్యతిరేక శక్తులను కలపడానికి ఎవరు చొరవ తీసుకుంటారో తేలవలసి ఉంది. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎన్నికలకు ముందే అంగీకరించడానికి కొన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. ప్రాంతీయ నాయకులే ఈ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఎప్పటికప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదిస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో గతంలో మాదిరి మూకుమ్మడి రాజీనామాలు చేయించడం ద్వారా దీన్ని జాతీయ అంశంగా మార్చే ప్రతిపాదన ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటోంది. చంద్రబాబు, మమతా బెనర్జీ ప్రభృతులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించి ఈ ప్రతిపాదనను అమలు చేయగలిగితే వచ్చే ఎన్నికలలో రాఫెల్ వ్యవహారమే ప్రధాన ఎజెండా అవుతుంది. ఎన్నికల సమయంలో ఏదో ఒక సెంటిమెంట్ ను రగిల్చి విజయాలను అందుకోవడంలో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించాలంటే తాము కూడా సెంటిమెంట్ ఆయుధాన్నే ప్రయోగించవలసి ఉంటుందని ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ముఖ్య నేత వ్యాఖ్యానించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల వెనక నిజంగా ఏదైనా జరిగుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ విషయాన్ని మిగతా నాన్ బీజేపీ పక్షాలకు వివరించగలిగితే నరేంద్ర మోదీ వ్యతిరేక కూటమికి గట్టి పునాది పడుతుంది. ఇప్పుడిప్పుడే పర్వాలేదనిపించుకుంటున్న రాహుల్ గాంధీకి ఇది ఒక అద్భుత అవకాశం. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి కూడా రాహుల్ గాంధీకి ఈ వ్యవహారం ఉపయోగపడుతుంది. చూద్దాం
మున్ముందేం జరుగుతుందో ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే చూస్తూనే ఉండండి ఏబిఎన్.